పార్ట్ 11 ప్రారంభం. ముందు భాగంలో రాజీవ్ కన్న తండ్రి రాజీవ్ గత చరిత్ర అంతా కోర్టులో చెప్పడం, అది విన్న వరలక్ష్మి కృంగిపోవడం, రాజీవ్ను సియామాను పెళ్లి చేసుకోమని చెప్పడం, ఇవన్నీ విన్నారు. ఇక జరగబోయే కథ వినండి. బాబుగారు ఈవేళ ఉదయం పోయారు. ఊరు నుండి మనిషి ఆనందరావు చావు కబురు మోసుకువచ్చాడు. పిడుగుపడ్డట్టుగా నిశ్చేచ్చులయ్యారు రావుగారు. వరలక్ష్మికి దుఃఖం కట్టలు తెంచుకుంది. ఆ మనిషి చెప్పిన వివరాలు ఇవి. నిన్న రత్నకు పువ్వులు పళ్ళు పెట్టి నిశ్చయతాంబూలాలు తీసుకోవడానికి పెళ్లివారు వచ్చారు. మొదట పెళ్లికి అంగీకరించిన రత్న ఆ రోజు గదిలో తలుపులు బిడాయించు కూర్చుని తనని పెళ్లి చేసుకునని మొండికేసింది. తండ్రి బ్రతిమలాడినా కోపడ్డా లాభం లేకపోయింది. పెళ్లివాళ్ల ముందు తల తీసేసినట్టుగా బాధపడ్డాడు ఆనందరావు. పెళ్లివాళ్లు మౌనంగా నిష్క్రమించారు. పొద్దుట టీ తీసుకుంటూ సోఫాలోనే ఒరిగిపోయాడు ఆనందరావు. లేపి సరిగా పడుకోబెట్టేసరికి ఆయన శరీరం నిర్జీవమైపోయింది. ఉన్న పళంగా వరలక్ష్మి వెళ్ళి కారులో కూర్చుంది. శ్యామసుందరి రాజీవ్ గదిలోకి గబగబా వచ్చింది. మీరు వెళ్ళరా బాబు? నేనా? ఏం సంబంధమని ఎవరని వెళతాను? ఇలాంటి సమయంలోనా మీరు అభిమానం పెట్టు కూర్చునేది? రత్న ఒంటరిదై ఏడుస్తోంది. సురేష్ బాబు కూడా దగ్గర లేడు. ఈ సమయంలో మీరు ఓదార్చకపోతే? ఓదార్చడానికి వాళ్ల మేనత్తు ఉంది. నా అవసరం వాళ్లకు లేదులే శ్యామ. ఇదేమాట రాజీవ్ బాబు, వాళ్ళిప్పుడు నా ముఖం చూడడానికే అసహ్యపడుతున్నారు. ఇదంతా మీ భ్రమ. ఏదో జరిగిందని ఈవాళ హఠాత్తుగా మీరు పరాయివారైపోతారా? మీ మధ్య అనుబంధం అంత సులభంగా మాసిపోదు. నేను వెళ్ళలేను శ్యామ. మీరు వెళ్ళకపోతే నేను వెడతాను. నువ్వా? నువ్వెందుకు? అయ్యో, వాళ్ళెంత దుఃఖంతో ఉంటారు. నాలాంటిదాని అవసరం ఎంతైనా ఉంటుంది. బాబుగారి ఆరోగ్యం అంత బాగుండలేదు. ఆయన్ని ఓ కంట కనిపెట్టడం అవసరం. నాకిష్టం లేదు. అక్కడ వాళ్ళు నిన్ను అవమానిస్తారు. పర్వాలేదు, ఈ జన్మ ఎన్నో అవమానాల్ని పొందింది. ఈ మాత్రానికి ఏమీ అయిపోను. కర్మ ముగిశాక రావు దంపతులు మాత్రం తిరిగి వచ్చారు. శ్యామసుందరి రాలేదా? రాజీవ్ తల్లిని అడిగాడు. కొద్ది రోజులు ఉండి వస్తానంది. ఎందుకు? తండ్రి పోయిన దుఃఖంలో ఉన్నారు ఆ పిల్లలు. వాళ్ళకి తోడుగా ఎవరో ఒకరు లేకపోతే ఎలాగని? తనకంటే కావలసిన వాళ్ళు వాళ్ళెంతోమంది ఉండగా తనెందుకు ఉండిపోవడం? ఈమె వాళ్లకు ఏం కావాలి? రాజీవ్ తన విసుగును చిరాకును దాచుకోలేకపోయాడు. శ్యామసుందరి రాకపోతే ఎంత కష్టముండేదో చెప్పలేను గాని ఆమె రావడం చాలా మంచిదైంది బాబు. అన్ని పనులు ఆమె అయి తిరిగింది. చన్నీళ్ల స్నానంతో నాకు జలుబు జ్వరం పట్టుకుని పక్క వదలలేదు. గంట గంటకు వచ్చి నన్ను చూసుకోవడం, వేళకు అన్నా చెళ్లలను బలవంతం పెట్టి అన్నాలు తినిపించడం, బ్రాహ్మలకు ఏ లోటు జరగకుండా అన్నీ గుర్తు చేసి వాళ్లకు ఇవ్వాల్సినవి ఇప్పించడం, ఎన్నేమిటి! అందరి నాలుక మీద శ్యామసుందరి పేరే ఆడింది. శ్యామసుందరి మీద నాకిప్పుడు కోపం లేదు బాబు. చాలా మంచి పిల్ల, ప్రసన్న వదనంతో చెప్పింది వరలక్ష్మి. దేనికైనా సమయం రావాలి కదా. వారం రోజులు గడిచిపోయాయి. శ్యామ రాక కోసం క్షణముఖ యుగంలో ఎదురుచూస్తున్నాడు రాజు. శ్యామ రాలేదు సరికదా. అక్కడ ఆవిడ ఏం రాజకార్యాలు చేస్తుందో తెలియరాలేదు. శ్యామ అక్కడికి వెళ్లడమే ఇష్టం లేదు రాజీవ్కు. వెళ్ళి ఇన్ని రోజులు ఉండిపోవడం అసలిష్టం లేదు. శ్యామ తనదను కొన్నాక రాజీవ్కు ఈ ప్రపంచాన్ని జయించినంత ధైర్యం, గర్వం నిండిపోయాయి హృదయంలో. ఆమె తోడుంటే చాలు, ఎటువంటి కష్టాలు వచ్చినా ఎదుర్కోగలనన్న ధీమా కలిగింది. రాజీవ్కు ఆమె వియోగం భరించలేనట్టుగా అనిపించింది. డ్రైవర్కి కారు తీసి యువతల పెట్టమని చెప్పి డ్రెస్ చేసుకోసాగాడు. తీరా తయారయ్యాక వెళ్లలేననుకున్నాడు. డ్రెస్ మార్చి నీరసంగా మంచం మీద వాలిపోయాడు. చిరాకుగా మళ్లీ లేచాడు. ప్యాడ్ తీసుకుని సురేష్కు ఉత్తరం రాయసాగాడు. శ్యామసుందరిని తక్షణం పంపించమని, అతి త్వరలోనే ఈ పరిసరాలకు గుడ్ బై చెప్పి తామిద్దరూ ఇక్కడి నుండి బయలుదేరబోతున్నామని. సురేష్ గదిలో కూర్చుని కిటికీ అవతల చెట్లలోకి చూస్తున్నాడు. అక్కడ పాదులు సరిచేస్తున్న తోటమాల దగ్గర నిలబడి మాట్లాడుతుంది శ్యామ. సురేష్ చేతిలో రాజీవ్ రాసిన ఉత్తరం ఉంది. 2 నిమిషాల తర్వాత శ్యామ కిటికీలోంచి కనిపించడం మానేసింది. సురేష్ పరధ్యానంగా చేతిలో ఉత్తరాన్ని నిలిపివేయసాగాడు. ఎక్కడో మిణుకుమంటున్న ఆశ తను ఢిల్లీ వెళ్ళిపోయాక రాజీవ్ నుండి వచ్చిన ఉత్తరంతో ఆరిపోయింది. శ్యామసుందరి మనసు గెలుచుకున్నది ఎవరో కాదు, తన రాజా. ఇక కొద్ది రోజుల్లో వాళ్ళిద్దరూ కలిసి జీవించబోతున్నారు. జీవితంలో అన్నీ పోగొట్టుకున్నంత శూన్యం నిండిపోయింది సురేష్ హృదయంలో. అంతలో శ్యామసుందరి గదిలోకి వచ్చింది. ఇవాళ కాదు రేపంటూ రోజు నా ప్రయాణం వాయిదా వేస్తున్నారు. ఇక రేపు తప్పకుండా వెళ్ళిపోతాను. మీ తోట చాలా బాగుంటుందన్నారు, ఇవాళ తీసుకెళ్లరు? మళ్ళీ మళ్ళీ వస్తానా ఏమిటి అంది. రావాలంటే రాకూడదా ఏమిటి? సురేష్ కంఠం ఉదాసీనంగా ఉంది. శ్యామ నవ్వి, ఎందుకు రాకూడదు గాని, ఈరోజు తీసుకెళ్లరు అంది. రత్నని పిలువు. రానంది. సరే, 10 నిమిషాల్లో తయారై వస్తాను. సురేష్ టవల్ భుజం మీద వేసుకుని పెరట్లోకి దారితీశాడు.
ఈలోగా మరోసారి రత్నని పిలిచింది శ్యామ. తలనొప్పిగా ఉందని రానని చెప్పింది రత్న. 10 నిమిషాల తర్వాత భుజం మీద కండువాతో లాల్చీ పంచికట్టుతో గది అవతలకు వచ్చాడు సురేష్. మీరు పంచికట్టుకుంటే చాలా బాగుంటారు. శ్యామ మెచ్చుకోలుతో సురేష్ ముఖం అప్రయత్నంగా ఎర్రబడింది. కానీ సమాధానం ఏదీ చెప్పకుండానే ముందుకు దారితీశాడు. తోట కొంచెం దూరంగా ఉండగానే కారు ఆపి దిగాడు సురేష్. అక్కడి నుండి దారి సరిగా లేదు. అతడితో పాటు శ్యామ కూడా దిగింది. సురేష్ చెయ్యెత్తి చూపెడుతూ ఇక్కడి నుండి అక్కడిదాకా మా పొలాలు, ఆ కనిపించేది తోట అని చెప్పాడు. ఆ తరువాత ఇద్దరూ నిశ్శబ్దంగా నడవసాగారు. నీరెండ పచ్చని పొలాల మీద అందంగా పరుచుకుంది. సాయంకాలపు గాలులు ఆహ్లాదంగా వీస్తున్నాయి. తోట సమీపించారు. శ్యామ ఎన్నడూ చూడని చెట్లు ఎన్నో ఉన్నాయి. పెంచిన పద్ధతి ఎంతో ఆకర్షణీయంగా ఉంది. శ్యామ ఎప్పుడూ చూడని రకరకాల పక్షులు చెట్లలో సందడి చేస్తున్నాయి. వడ్రంగి పిట్ట ఒకటి చెట్టు కొమ్మ మీద కూర్చుని తన పొడుగాటు ముక్కుతో టిక్కుటిక్కున పొడుస్తోంది కొమ్మను. తోట మధ్యగా 2 అంతస్తులుగా ఉన్న చిన్న ఇల్లు, పై అంతస్తు పిట్టగోడ మీద అడవి పావురాలు బారులు తీరి కూర్చుని ఉన్నాయి. ఆ పరిసరాల సౌందర్యానికి ముగ్ధురాలైపోయింది శ్యామ. ఇంట్లోంచి 2 కుర్చీలు తెప్పించి బయట వేయించాడు సురేష్. కూర్చో శ్యామసుందరి. కూర్చోవడానికి వచ్చానా? ఎంత చూసినా తనివి తీరడం లేదు మీ తోట. ఇదంతా మీ నాన్నగారి, ఆయన అభిరుచికి రూపకల్పన ఈ తోట. ఆయన ఎన్నో వ్యాయ ప్రయాసలు కోర్చి ఎంతో దూరం నుంచి తెప్పించివేశారు చెట్లు. కాసేపు కూర్చో, కాళ్ళు లాగడం లేదు. కూర్చుంటే పొద్దెక్కుతుంది, కాస్త తిరిగి చూడనీయండి అంటూనే కూర్చుంది. నౌకరు కొబ్బరి బొండాలు కొట్టి తెచ్చాడు. అవి త్రాగేసి తిరిగి లేచింది. పంటకాలవ పక్కన నడుస్తున్న శ్యామను అనుసరించాడు సురేష్. నీరెండలో పోతపోసిన బంగారు విగ్రహంలా మెరిసిపోతుంది శ్యామ. సెగలోంచి విడిన వెంట్రుకలు చెంపల మీదుగా అందంగా కదాడుతున్నాయి. సురేష్ బలవంతాన ఒక నిట్టూర్పు అణుచుకున్నాడు. ఈ రూపాన్ని ప్రేమించి తనెంత దుఃఖానికి లోను కావలసి వచ్చింది. ఏదో అడగాలని వెనక తిరిగిన శ్యామ అతడు తనకు చాలా దూరంలో కూర్చుండిపోయి అన్యమస్కంగా కాలవలో చిన్న చిన్న రాళ్లు విసురుతుండడం చూసింది. సురేష్లో వ్యక్తమవుతున్న ఉదాసీనత శ్యామ దృష్టిలో పడకపోలేదు. ఏదో ఒక మాట విసిరి కవ్వించే అతడు ఈసారి ఎంత మర్యాద నేర్చుకున్నాడు. గంభీరంగా మౌనంగా ఉండిపోతున్నాడు. శ్యామ వెనక్కి తిరిగి అతడి దగ్గరకు వచ్చింది. అతడికి కొంచెం దూరంగా శ్యామ తను కూర్చుండిపోయి కాలవ నీళ్లలో పాదాలు ముంచుతూ అంది, రేపు నేను వెళ్ళిపోతున్నాను, మనసు విప్పి మాట్లాడండి సురేష్ బాబు, ఈ మౌనం మీకు తగినట్టుగా లేదు. నువ్వున్నందుకు ఎంత నిశ్చింతగా ఉంది నాకు. నౌకర్లకు పనులు ఎవరు పురమాయిస్తారో, వేళకు టేబుల్ మీదకి నాకిష్టమైన పదార్థాలు ఎలా వస్తున్నాయో ఆలోచించే అవసరమే కలగలేదు. రేపటి నుండి నేను ఇవన్నీ చూసుకోవాలి కాబోలు. వంటవాళ్ళున్నారు, పనివాళ్ళున్నారు, చెప్పి చేయించడానికి రత్న ఉంటుందిగా. రత్న ఎన్నాళ్ళుంటుంది? ఆమెను త్వరలో ఒకింటిదాన్ని చేసే ప్రయత్నంలో ఉన్నాను. త్వరలో మీరు ఒకింటివారు కండి, ఆవిడే అన్నీ చూచుకుంటుంది, నవ్వింది శ్యామ. ఇంత హఠాత్తుగా నాకు పిల్లనెవరిస్తారు? సురేష్ హాస్యంగా ఒక నిట్టూర్పు విడిచాడు. మీరు కో అనాలి కానీ కోటి మంది. ఆ కోటి మందిలో ఏ ఒక్కరూ నిన్ను పోలరు శ్యామ, అతడు వ్యధగా చూశాడు. సారీ, నేను ఇలా మాట్లాడకూడదు, రాజా దెబ్బలాటకు వస్తాడు. ఇది వరలో నీ మీద నాకేదో హక్కు ఉన్నట్టు జులుం చలాయించేవాడిని, హద్దులు మరచి మాట్లాడేవాడిని. ఇప్పుడు ఏం మాట్లాడాలన్నా రాజా కళ్ళ ముందు నిలుస్తాడు. వెళ్ళు శ్యామ, నిన్ను ఉండమని చెప్పడానికి నేనెవరిని? రాజా నీకోసం చూస్తుంటాడు. ప్రేమ చేయి పట్టుకుని నిరీక్షణ ఎప్పుడూ ఉంటుంది. అదెంతో తీయనిది, గుండెల్ని కోసేది. ఆ బాధ ఎటువంటిదో నాకు తెలుసు. నిన్నిక్కడ కొన్నాళ్లు ఉంచుకొని రాజాని బాధ పెట్టడం నాకిష్టం లేదు. ఈరోజు అతని నుండి ఉత్తరం కూడా వచ్చింది, నిన్ను వెంటనే పంపించమని. సురేష్ కంఠం చిత్రంగా ధ్వనించసాగింది. నేను మీ రాజా సొమ్మైపోయినట్టు మాట్లాడేస్తున్నారే, ఇవాళ కాకపోయినా రేపవుతావు, మీ పెళ్లికి నేను రానా వద్దా? ఆహ్వానించడానికి వద్దనడానికి నేనెవరని? మీ ఇష్టం అది. నువ్వు రమ్మంటే వస్తాను. మీరిలా మాట్లాడితే మీ రాజా దెబ్బలాటకు వస్తాడేమో, ఇంచుక అలకతో అని తిరిగి మంద్రస్వరంతో. కానీ సురేష్ బాబు, ఈ జీవితం మీద మీ రాజా కంటే మీకే ఎక్కువ అధికారం ఉంది. శాసించి ఏది పొందడానికైనా హక్కు హోటల్ మధిరలో మీకు ఇవ్వబడింది అంది. ప్రేమ అనేది హక్కులతో అధికారాలతో పొందేది కాదని నాకు తెలుసు శ్యామ, నిస్పృహగా అన్నాడు. ఇంత మంచితనం మంచిది కాదు, అది మిమ్మల్ని చాలా దుఃఖపెడుతుంది. దుష్టత్వంతో సుఖాన్ని పొందే కన్నా మంచితనంతో దుఃఖాన్ని ఆశ్రయించడమే మంచిది. ఇంత సాత్వికులు ఎప్పుడైపోయారు, నాకు పాము ముని గుర్తుకు వస్తున్నారు. సురేష్ ఎందుకో గాఢంగా నిట్టూర్పు విడిచాడు.
వీలైనంత త్వరలో నేను ఈ దేశం విడిచిపోవాలనుకుంటున్నాను శ్యామ. నాన్నగారు పోకుంటే నేను ఫారెన్లో ఉండేవాడిని. ఈ సమయంలో ఆయన పోవడం నాకు ఊపిరాడనట్టుగా చేసింది. ఓ పక్క ఆయన రాజకీయాల్లో మునిగి తేలుతూనే ఇంటిని, బంధు మర్యాదల్ని, వ్యవసాయాన్ని, వ్యాపారాన్ని, లక్ష వ్యాపకాలను దక్షతలతో నిర్వహించే ఆయన పోయాడు. ఆయన సమర్థత నాకు లేదు. ఈ తోటను, పొలాన్ని బేరం పెట్టేసి ఇక్కడ సంబంధాలన్నీ పూర్తిగా తెంపుకొని మళ్ళీ రాకుండా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. హృదయంలో వెదదాచుకొని ఎక్కడికి పారిపోయినా ఏముంది లాభం? నిజమే మరి, నాకు ఉపాయం చెప్పు శ్యామ. అగాధంలాంటి ఈ చీకటిలోంచి, గుండెల్ని కోసే ఈ విషాదంలోంచి, చిత్రహింస పెట్టే ఈ ఒంటరితనంలోంచి నాకు విముక్తి కలిగే ఉపాయం చెప్పిపో. దూరంగా ఉండడం చేతకానట్టు నెమ్మదిగా జరిగి ఆమె చేయి పట్టుకున్నాడు సురేష్. చాలాసేపు స్తబ్దంగా కూర్చుండిపోయిన శ్యామ అతడి చేతిలోంచి చేయి విడిపించుకునే ప్రయత్నం చేయలేదు. చివరికి మెల్లగా, ఉపాయం చెబుతాను సురేష్ బాబు, కాని ఇప్పుడు కాదు అంది. సురేష్ ఆమె చేయి వదిలిపెట్టి లేచాడు. చీకటి చిక్కన కాసాగింది. సురేష్ ఇంటికి వస్తూనే సరాసరి రత్న గదిలోకి దారితీశాడు. రత్న, చీకటిలోంచి రత్న గొంతు వినిపించింది. లైటు వేసుకోకుండా చీకటిలో ఉండిపోయేమిటి చెల్లాయ్? సురేష్ లైటు వేశాడు. రత్న మంచం మీద పడుకుని ఉంది. సురేష్ ఉపోద్ఘాతం లేకుండా సూటిగా ప్రారంభించాడు. అక్కడున్న కుర్చీ ఒకటి లాక్కొని కూర్చుని, వారం 15 రోజుల్లో నేను వెళ్ళిపోవాలి రత్న. నిన్నెక్కడ ఉంచాలో నాకు తోచడం లేదు. అత్తే దగ్గరికి వెళతావా? తల్లి తండ్రి అన్నీ తనే అయ్యి మనల్ని పెంచిన నాన్నగారు పోయారు రత్న. నాన్న ఏ ఆరాటంతో కళ్ళు మూసాడో అది వీలినంత త్వరలో దాటిస్తే ఆయన ఆత్మకు శాంతి కలుగజేస్తుంది. ఈ డాక్టర్ సంబంధం కాకపోతే మరొకటి చెప్పు, చూడమంటావా? అన్నింటికీ ఊహం అంటే ఎలా చెప్పు? నీ మనసులో ఉద్దేశం నాకు ఎలా తెలుస్తుంది? నేను పెళ్లి చేసుకోను. చేసుకోక ఏం చేస్తావు? ఆశ్చర్యంగా అడిగాడు సురేష్. ఇది వరకు ఈ అభిప్రాయం ఉండేది కాదుగా. ఉండేది కాదు, ఇప్పుడుంది. కారణం తెలుసుకోవచ్చా? చేసుకోవాలనిపించడం లేదు, అదంతే. ఎందుకు? రాజాతో ఊహించుకున్న జీవితాన్ని మరొకరితో పంచుకోలేను అన్నయ్య. ఈ జన్మ ఇలా గడిచిపోవలసిందే. జీవితమంతా ఒంటరిగా? ఒంటరిని ఏం కాను. నువ్వు పెళ్లి చేసుకో, నీ దగ్గరుంటాను. వదిన తోడుంటుంది. పిచ్చి ఆలోచన రత్న. ఏ వదిననో తోడు తెచ్చుకోవలసిన వయసానీది. త్వరగా నిన్నో ఇంటిదాన్ని చేస్తే తప్ప నా బాధ్యత తీరదమ్మా. త్వరగా నీ మనసు మార్చుకుంటే నా బరువు తగ్గించిందాని అవుతావు. అప్పుడే నీకంత బరువైపోయానా? రత్న దుఃఖస్వరంతో అడిగింది. సురేష్ చలించిపోయాడు. ఇది బరువు కాదమ్మా, బాధ్యత అన్నాడు ఆర్ద్రస్వరణ. ఉదయం సురేష్కు టీ తీసుకువచ్చింది శ్యామ. ఈవాళ నాతో రత్నను తీసుకువెళతాను అంది. ఎందుకు? 2 రోజులు వాళ్ల మేనత దగ్గర ఉంటుంది. అది రాదు, మొన్న అత్త పిలిచినా రానని చెప్పింది. రత్నను ఒప్పించి నాతో తీసుకువెళతాను, మీ అభ్యంతరం ఉండదుగా. అదెందుకు నీతో? మీ అనురాగ సరాగాలు చూసి బోరుమని ఏడవడానికా? ఆ కుళ్ళి చచ్చేదేదో, ఇక్కడే చావని. అబ్బా, ఎంత కోపం నా మీద మీకు! నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఒంటరిగా ఉండి నీ దుఃఖాన్ని రెట్టింపు చేసుకోవడమేగా. 4 రోజులుండి వచ్చేద్దువు గాని ప్రయాణం కా రత్న. నాకు ఆ ఇంటికి రుణం తీరిపోయింది. అదెలా తీరిపోయింది? ఆ ముఖం చూడాలంటేనే నాకు అసహ్యం. పుట్టుకలో వస్తాయి బుద్ధులు అన్నమాట నిజం చేశాడు. ఆ ముఖం చూడడానికి నీకు అసహ్యమేమో గాని అదే సదా నీ హృదయంలో నాట్యమాడుతున్న సంగతి నాకు తెలుసు. కంసుడు కృష్ణుణ్ణి ద్వేషిస్తూనే నిద్రలో మెలకువలో స్మరిస్తూ ఆ పరమాత్మలో ఐక్యమయ్యాడట. నిన్ను చూస్తుంటే నాకు కంసుడు గుర్తుకు వస్తున్నాడు. బాగా గుర్తుకు వచ్చాడు కానీ నన్ను విసిగించక వెళ్ళు. నిన్ను నాతో తీసుకువెళ్ళందే వదలను. ఇంకా నన్ను ఏడిపించడానిక జరిగింది చాలదా? మరిచిపోయిన నవ్వును తిరిగి నీకు నేర్పడానికి. నువ్విలా మోగబోవడం నాకు బాగుండదు. నేనెలా ఏడిస్తే నీకెందుకు? నువ్వు రాజాతో ఊరేగుతుంటే నేను అడ్డు వచ్చే హీనురాల్ని కాదు తెలుసా? ఆ ఎత్తి పొడుపుకు శ్యామ ముఖం చిన్నబోయింది. అయినా పెదవుల మీద చిరునవ్వు చెదరకుండా, నేను కూడా అంత హీనురాల్ని కానమ్మా రత్న. అన్యాయంగా ఎవరికో చెందవలసిన స్థానాన్ని ఆక్రమించుకుని నేనే సుఖపడతాను. ఆ చోటు ఇంకా ఖాళీగానే ఉంది. అది నీకోసమే గాని మరెవరికోసమూ కాదు. చిచ్చి, ఇంకెక్కడి స్థలం? అదెప్పుడో కలుషితమైపోయింది. మనసులో చోటు మరొకరిదయ్యాక జీవితంలో చోటు ఎవరికి కావాలి? అసలు అతడినెవరు పెళ్లి చేసుకుంటారు? లేచిపోయిన దాని కొడుకు, విధవ కొడుకు, వేశ్య కొడుకు, ఏది పడితే అది. అందుకనే గతి పట్టలేదు నాకు. అతడు నీబోటి వాళ్ళకే సరిపోతాడు. ఇన్ని మాటలు నువ్వు మనస్ఫూర్తిగానే అంటున్నావా రత్న? ఈ మాటలన్నీ మీ బావ కళ్ళల్లోకి చూస్తూవాను, అప్పుడు నమ్ముతాను. అతడు నాకు బావలా అవుతాడు. అతడి మరదళ్ళు ఎక్కడో ఉంటారు. అతడిని మనసారా ప్రేమిస్తున్నవారే ఇంత నీచంగా చిత్రించడం నాకు బాధగా ఉంది. ఇదే న్యూన్యతతో అతడు కుమిలిపోతున్నాడు.
అతడి న్యూన్యతను పోగొట్టి తమలో పూర్వంలా కలుపుకోవలసిన వాళ్లే అతడిని దూరంగా నిలబెట్టి అతడంతే అసహ్యాన్ని పెంచుకోవడం చూస్తుంటే, అసహ్యాన్ని పెంచుకుంటే తప్ప నేనతడిని మరిచిపోలేను, మరిచిపోకపోతే బ్రతకలేను, నిజంగా నాకు అసహ్యం ఎందుకు కలగడం లేదో ఆశ్చర్యంగా ఉంది. నన్నతడు కోరడం లేదని తెలిసి అతడినే నా మనసు ఎందుకు కోరుతుందో తెలియడం లేదు. నా అభిమానం ఎక్కడ చచ్చిపోయిందో తెలియడం లేదు. ఇదంతా నా స్వభావానికి వ్యతిరేకం. ఇటువంటి బలహీనతకు నా మనసు ఎప్పుడూ లొంగిపోయింది కాదు, ఆవేశంతో దుఃఖంతో అంది రత్న. ఇది బలహీనత కాదు, ప్రేమలో ఉండే మహత్యం. నువ్వు ఎంత లోకుగా చూడాలన్నా చూడలేవు, మరిచిపోవాలనుకుంటే మరిచిపోలేవు రత్న. ఇటు చూడు, నేను నువ్వు అనుకున్నంత చెడ్డదాన్ని కాదు. ఏ విధంగా కూడా ఒకరికి చెందవలసిన దాన్ని దోచుకునే మనిషిని కాదు. నువ్వు ప్రేమించిన వాణ్ణి, ప్రేమిస్తున్న వాణ్ణి నావాణ్ణి చేసుకోను, దృఢస్వరంతో అంది శ్యామ. ఎలాగూ నాకు అతడు ప్రాప్తం లేదు, నువ్వెందుకు వదులుకోవడం? నీకోసం. నేను నీకేమవుతాను? సాటి ఆడదానివవుతావు. నువ్వు అతడిని పెళ్లి చేసుకోకపోతే నాకు ఒరిగేదేమిటి? బాబు నిన్ను పెళ్లి చేసుకునేలా ఒప్పిస్తాను. నువ్వు చెబితే వింటాడా? అతడి ప్రేమకు పరీక్ష. అతడు నిజంగా నన్ను ప్రేమిస్తే నా మాట కాదనడు. మాట కోసం పెళ్లి చేసుకునేవాడితో నేనేం సుఖపడతాను? బాబు ఒకరిని బాధ పెట్టే మనిషి కాదు రత్న. ఎంత బాధనైనా తనే భరిస్తాడు. అది ఏ పరిస్థితుల్లోనూ మరొకరికి పంచడు, ముఖ్యంగా తాళికట్టిన అర్ధాంగికి. చిన్నప్పటి నుండి అతని భార్యగా పేరు పడిన దాన్ని నేను, చిన్నప్పటి నుండి అతడితో నా జీవితాన్ని ఊహించుకున్నదాన్ని నేను, కానీ అతడి మనసు గెలుచుకున్నదాని నువ్వు. ఈవాళ నా మీద జాలిపడి గొప్ప మనసుతో అతడిని నాకు దానం చేస్తానంటున్నావు. చేతులు చాచడం సిగ్గుగా ఉంది, బాధగా ఉంది, కానీ చాపకుండా ఉండను లేను, అతడి మీద వ్యామోహాన్ని చంపుకోను లేను. ఇవ్వు, దానం ఇవ్వు, నా రాజాని నాకివ్వు. రత్న పిచ్చిదానిలా చేతులు ముందుకు చాచింది. శ్యామ ఆ చేతుల్ని ఆప్యాయంగా అందుకుంది. నీ వస్తువును నీకిస్తున్నాను, ఇది దానం ఎప్పటికీ కాదు రత్న. శ్యామతో రత్న వెడుతున్నదని తెలిసి విస్మయం చెందాడు సురేష్. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో తెలియదు అతడికి. సురేష్తో వీడుకోలు తీసుకొని కారెక్కిన శ్యామ కారు కదులుతుంటే అతడి వంక చూసింది. సురేష్ స్తబ్దంగా తనకి ప్రియమైన దాన్ని శాశ్వతంగా పోగొట్టుకుంటున్న వాడిలా నిలబడ్డాడు. ముఖం తిప్పేసుకున్న శ్యామ కళ్ళల్లో నీళ్లు మెరవసాగాయి. ఇంటి ముందు శ్యామతో పాటు కారు దిగుతున్న రత్నను చూసి రాజీవ్ గతుక్కుమన్నాడు. రత్న ఎందుకు వచ్చినట్టు? ఏదైనా గొడవ చేయదు కదా. శ్యామ కోసం ఊపిరి బిగబట్టుకుని ఎదురు చూడసాగాడు రాజీవ్. తనే క్రిందకి వెళదామంటే రత్నకి ఎదురుపడ్డం ఇష్టం లేదు. గదిలో అస్థిమితంగా పాచార్లు చేస్తున్న రాజీవ్ వెనుక అడుగులు చప్పుడు విని చివ్వును వెనుతిరిగాడు. వెంటనే అతని ముఖం విప్పారింది. చేతులు చాచి శ్యామ అన్నాడు మధుర కంఠంతో. ఇన్ని రోజులా ఈ వియోగం, ఇంకెప్పుడు ఇలా వదిలిపెట్టి వెళ్ళనివ్వను, తెలిసిందా అన్నాడు. గుండెల మీద వాలిపోయే శ్యామకు ఎన్నో కబుర్లు చెప్పాలని తహతహలాడుతున్నది అతడి మనసు. ఈ వియోగం తననెంత చిత్రహింస పెట్టిందో చెప్పాలనిపించింది. కానీ అతడు ఊహించినట్టుగా శ్యామ పరుగున వచ్చి అతడి చేతుల్లో ఇమిడిపోలేదు. దూరంగా ఆగిపోయిన శ్యామ కన్నులు అతడి ప్రయత్నాన్ని వారిస్తున్నట్టుగా చూశాయి. బాబు నెమ్మదిగా పిలిచింది. ఏమిటి శ్యామ? శ్యామ మెల్లగా అతడిని సమీపించింది. కుడి చెయ్యి అతడి ముందు చాచింది. ఆమె అరచేతిలో మూత తీసిన కుంకుంబరిణి ఉంది. రాజీవ్ అర్థం కానట్టుగా చూశాడు. నా నుదుట మీ చేతులతో కుంకుమ పెట్టండి బాబు. రాజీవ్ ఉత్సాహంగా కుంకుంబరిణి అందుకున్నాడు. వేలితో కుంకుమ తీసి ఆమె కనుబొమ్మల మధ్య ఉంచాడు. కుంకుమ శోభితమైన శ్యామాముఖాన్ని చూస్తుంటే రాజీవ్ హృదయంలో తృప్తి నిండిపోయింది. గొంతు నిండుగా అనురాగం నింపుకొని శ్యామ అన్నాడు. ఈ క్షణం నుండి మీరు నాకేమవుతారో చెప్పనా బాబు? చెప్పు అన్నయ్య. శ్యామసుందరి పిడుగుపాటు తిన్నవాడిలా అరిచాడు. నేను మీ జీవితంలో అర్ధాంగిగా అడుగు పెడితే మరొకరి జీవితం శూన్యమవుతుంది. ఎవరిది? రత్నది. మా మధ్య అనుబంధం ఎప్పుడో తెగిపోయింది, ఇప్పుడామె ప్రసక్తి అనవసరం, రాజీవ్ అసహనంగా అన్నాడు. కానీ బాబు, మిమ్మల్ని అసహించుకున్నట్టుగా కనిపించే రత్న అనుక్షణం మిమ్మల్నే ఆరాధిస్తోంది. వేళకు అన్నం తినదు, వేళకు నిద్రపోదు, మీ స్మరణతోనే బల్లిలా పాలిపోయింది. ఆమె పరిస్థితి చూస్తే మనసు కరిగి నీరవుతోంది. అయితే నన్నేం చేయమంటావు? మీరు ఇంత స్వార్థపరులు ఎప్పుడైపోయారు? నువ్వింత త్యాగమూర్తివి ఎప్పుడయ్యావు? వేటకారంగా ఎదురు ప్రశ్నించాడు. శ్యామ పేలవంగా నవ్వింది. త్యాగమూర్తినా? తన దైన దాన్ని వదులుకుంటేనే ఎవరికైనా ఇచ్చివేస్తేనో త్యాగమవుతుంది. నాదంటూ ఏముంది ఇక్కడ? ఏమీ లేదు. రాజీవ్ చురుగ్గా చూశాడు. నేను నీకేమీ కాను. ఎందుకు కారు? ఇంతకుముందే కదా అన్నయ్యనని చెప్పింది.
శ్యామ సహించలేనట్టుగా హృదయం ముక్కలవుతున్నట్టుగా పిలిచాడు. మన మధ్య అవాంతరాలేమీ లేవనుకున్నాను. ఇప్పుడు ఈ విపరీతం ఏమిటి? నిజమే, నేను మిమ్మల్ని మనసారా ప్రేమించాను. మీతో కలిసి అడుగు వేయడానికి కూడా నిశ్చయించుకున్నాను. సురేష్ బాబు వాళ్ల ఊరికి వెళ్ళాక అదెంత అసంభవమైనదో తెలిసింది. నేను త్యాగం చేస్తున్నది మిమ్మల్ని కాదు బాబు, నా ప్రేమను. మీరెప్పుడో రత్నకు వాగ్దాత అయిపోయారు. ఆ అనుబంధాన్ని మీరు తెంచుకున్నంత సులభంగా రత్న తెంచుకోలేకపోయింది పాపం. ఆమె వస్తువుని నేను ప్రేమించడానికి కానీ నాదిగా చేసుకోవడానికి కానీ నాకు మనస్కరించడం లేదు. నేనేం వస్తువుని కాను, మనిషిని, మనసున్న మనిషిని. అదే కదా నా నమ్మకం. రత్న పట్ల మీరు మనసున్న మనిషిగా ప్రవర్తిస్తారనే నా నమ్మకం. మనసున్న మనిషి చేసే పని ఏమిటంటే ఆనందం అవతల వాళ్ళకి పంచి దుఃఖాన్ని తను స్వీకరిస్తాడు. మీరు రత్నని అన్యాయం చేయకండి బాబు. రత్నని పెళ్లి చేసుకుంటే చాలు, ఆమెకు న్యాయం చేసినట్టు అవుతుందని అనుకోకు. ఎందుకంటే నా మనసు ఆమెను కోరడం లేదు. పోతే రేపో మాపో దేశదెమ్మరనే వెళ్ళిపోతాను. నాతో ఆమె కష్టాలు పడలేదు. మీరు దేశదెమ్మరలు కాకూడదనే నా కోరిక. మీరెక్కడికి వెళ్ళవలసిన పని లేదు, ఇక్కడే ఉండండి. కొద్ది రోజులు మాత్రం మీ గురించి ప్రజలు కథలుగా చెప్పుకుంటారు. తరువాత వాళ్లల్లో మామూలుగా కలిసిపోతారు. ఈ వృద్ధాప్యంలో మిమ్మల్ని పెంచిన వాళ్ళని వదిలేసి వెళ్ళడం మీకు ధర్మం కాదు. రత్నని చేసుకుంటే మీరు వాళ్లతో తొందరగా కలిసిపోతారు. ఎవరు లేకపోయినా నువ్వుంటే చాలు శ్యామ. తప్పు, చెల్లెల్ని కోరకూడదు, శ్యామ వారించింది. రాజీవ్ కంపరంగా, ఎక్కడి వరుస కలిపావు శ్యామ, నువ్వు నాకు చెల్లెలివి ఎలా అవుతావు? నోటితో అనగానే సరిపోయిందా? మనసులో ఆ భావం కలగద్దా అన్నాడు. దానికి జవాబు చెప్పలేనట్టుగా నిస్సహాయంగా చూసింది శ్యామ. నా సంగతి వదిలే, నీ సంగతి ఏమిటి? నీ భవిష్యత్తు ఆలోచించుకున్నావా? నాకేం పర్వాలేదు బాబు, ఈ ప్రపంచంలో నేను ఒంటరిదాన్నని మీరు బాధపడకండి. నా కోసం ప్రాణమైనా ఇచ్చేంత గాఢంగా నన్ను ఇద్దరు యువకులు ప్రేమిస్తున్నారు. ఒకరు మీరు, మరొకరు సురేష్ బాబు. మీరిద్దరూ ఉండగా నా జీవితం ఏమవుతోందన్న ఆలోచన బెంగ నాకు అవసరం లేదు. మౌనంగా నిశ్శబ్దంగా కొద్ది క్షణాలు గడిచిపోయాయి ఇద్దరి మధ్య. చివరికి ఏదో నిశ్చయించుకున్న వాడిలా అక్కడి నుండి కదిలి సూట్ కేసు తెరిచాడు. గబగబా చేతికందిన వస్తువులు బట్టలు తీసి అందులో పడేసి పెద్ద చప్పుడుతో మూశాడు. ఎక్కడికి? నా చావేదో నేను చావడానికి. శ్యామ చలించలేదు, చిరునవ్వు నవ్వింది. నా మాట కాదని వెళ్ళగలిగే శక్తి మీకుంటే వెళ్ళండి బాబు. శ్యామ, శ్యామ, నా మనసు ముక్కలు చేస్తున్నావు నీ మాటలతో. రాజీవ్ అరచేతుల్లో ముఖం దాచుకున్నాడు. శ్యామ నిశ్శబ్దంగా కొద్ది క్షణాలు నిలబడి తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే రత్నకు రాజీవ్కు వివాహం జరిగింది. వివాహం ముక్తసరిగా జరగాలని రాజీవ్ కోరాడు. ముక్తసరిగా ఎందుకు జరగాలి? మనకేం తక్కువని, మనమేం తప్పు చేస్తున్నామని అంటూ సురేష్ అట్టహాసంగా చెల్లెలి పెళ్లి ఏర్పాట్లు చేశాడు. పట్టుచీర రెపరెపలాడుతుండగా పెళ్లిలో ఎక్కడ చూసినా శ్యామయే తిరుగుతోంది. పెళ్లికి వచ్చిన వాళ్ల కళ్ళన్నీ శ్యామా మీదే ఉన్నాయి. ఎవరి అపురూప సౌందర్యవతి, అందరిలో అదే జిజ్ఞాస. ఒకరిద్దరు యువకులు తమ కుతూహలాన్ని చంపుకోలేక ఆమె వివరాలు సేకరించారు. ఎక్కడో దిక్కు మొక్కు లేని విధవ రావుగారింట్లో వంటకు కుదిరి వీళ్ల ఆదరాభిమానాలు చూరగొని వీళ్లల్లో ఒకటిగా కలిసిపోయిందని తెలిసి ఆమె ఇష్టపడితే ఆమెను పెళ్లి చేసుకుంటామని రావుగారి దగ్గరికి రాయబారం పంపారు. విన్నావా శ్యామ, ఏం చెప్పాలి వాళ్లకు అంటూ అడిగారు రావుగారు. సంబంధం కుదిరిందని చెప్పండి బాబాయ్. ఆనందం పట్టలేకపోయారు రావుగారు. నిజమా శ్యామసుందరి? నా ఊహ సరి అయింది, అయితే సురేష్ కావాలి ఆ వరుడు. సిగ్గుతో శ్యామ ముఖం అరవిందం కాగా అక్కడి నుండి పారిపోయింది. చల్లా చెదురు కాబోతున్న సంసారం కుదుటపడ్డట్టుగా తృప్తిపడ్డారు రావుగారు. వరలక్ష్మి కూడా తన విచారాన్ని చాలా మట్టుకు మరిచిపోయినట్టుగానే ప్రవర్తించింది. ఆమె శ్యామను అడగందే ఒక్క పని చేయడం లేదు. ఆడపిల్ల లాంఛనాలు సురేష్తో పోట్లాడి మరీ ఇప్పించుకుంది శ్యామ. సురేష్ ఎక్కడా? సురేష్తో ఏదో పనిపడి 5 నిమిషాల నుండి అతడి కోసం ఆ గది ఈ గది గాలిస్తుంది వరలక్ష్మి. సురేష్ అన్న అవతలు ఎవరితో మాట్లాడుతున్నాడత్తా అంది ఓ చుట్టాల పిల్ల. ఎవరితో మాట్లాడుతున్నాడు? తోటకొండానికి ఎవరో వచ్చారు, ఆయనతో మాట్లాడుతున్నాడు. 5 లక్షలు తక్కువ ఇవ్వనని సురేష్ అన్న అంటున్నాడు, ఆయన 3 లక్షలైతే తీసుకుంటానంటున్నాడు. ఆ మాట వింటూనే అక్కడ ఉన్న శ్యామ ముఖం పాలిపోయింది. గదిలోంచి వరలక్ష్మి అవతలికి వెళ్ళిపోగానే, పాప కొంచెం మీ సురేష్ అన్నను పిలుస్తావు, అర్జెంటుగా ఒక్క మాట మాట్లాడి వెళ్ళమన్నాను చెప్పు అంది. ఆ పిల్ల భుజం మీద చేయివేసి ఆ పిల్ల తలాడించి తుర్రును పరిగెత్తింది. సురేష్ వచ్చాడు. ఏమిటి శ్యామ, ఏం కావాలి అని అడిగాడు. అవతల ఎవరితో మాట్లాడుతున్నారు మీరు? తోట కొనడానికి హైదరాబాద్ నుండి ఒక సేట్జీ వచ్చాడు. ఈరోజే బ్యారెన్స్ సెటిల్ అయిపోతే? ఆ తర్వాత అతడి మాట పూర్తి చేయనీలేదు శ్యామ.
ముందా పెద్ద మనిషిని పంపించరండి అంది తొందరపెట్టినట్టుగా. ఎందుకు? సురేష్ అయోమయంగా అడిగాడు. మీరు తోటా పొలాలు ఏవీ అమ్మడానికి వీల్లేదు, అమ్మకపోతే ఎలా నా ప్రయాణం? ముందు వాళ్ళని పంపించరండి. అబ్బా, సంగతి ఏమిటో చెప్పు సీమా, వాళ్ళని పంపిస్తే ఎలా? మళ్ళీ కొనేవాడు ఎప్పుడొస్తాడని సురేష్ విసుగు వ్యక్తం చేశాడు. మీకు ఆ బెంగ అక్కర్లేదు, నేను కొంటాను మీ తోటలు పొలాలు, మీ భారం నేను తగ్గిస్తాగా? శ్యామ ముసిముసిగా నవ్వింది. సురేష్ గంభీరంగా, పరిహాసానికి ఇదా సమయం? నీ ఉద్దేశం ఏమిటో నాకు స్పష్టంగా చెప్పు. ఈ బేరం ఎప్పుడు సెటిల్ అవుతుందా? ఎప్పుడు మూటాముల్లా సర్దుకుని వెళ్ళిపోదామా అని నేను చూస్తున్నాను అన్నాడు. ఈ క్షణం నుండి నేనేం చెప్పినా మీరు వినాల్సిందే. ముందా పెద్ద మనిషిని సాగనంపి వస్తారా, లేకపోతే నన్నే సాగనంపమంటారా ఆయన్ని? శ్యామ ఆజ్ఞాపూర్వకంగా చూసింది. సురేష్ ఆశ్చర్యంతో ఆమె ముఖంలోకి రెప్ప కొట్టకుండా చూశాడు. చెమటకు తడిసిన కుంకుమ చెదిరి రక్తంలా అల్లుకుపోయింది కనుబొమ్మల మధ్య. ఒక్కసారి కళ్ళెత్తి ఆ ముఖంలోకి చూస్తే అక్కడి నుండి చూపు తిప్పుకునేది ఎంత కష్టం. శ్యామ, నువ్వు ఈ రూపంతోనే నన్ను పిచ్చెక్కించావు, ఇక నీ సౌందర్యం నా మీద అధికారం చలాయించడానికి వీల్లేదు. మళ్ళీ నువ్వు నా కళ్ళబడకుండా చాలా దూరాలకు పారిపోతున్నాను అనుకున్నాడు కొంచెం మంటగా. నేను వెళ్ళి చెప్పనా? శ్యామ వెళ్ళడానికి ఒకడుగు వేసింది. భుజాల నిండా కప్పుకొన్న పట్టుచీర పమిట మీద అరచేతి వెడల్పుతో నల్లతాచులా వేలాడుతున్నది జడ. సురేష్ చటుక్కున ఒక అడుగు ముందుకు వేసి ఆ జడ అందుకొని లాగాడు. భలే దానివే, అవతల ఎంతమంది మగవాళ్ళున్నారో తెలుసా? ఉంటే నాకు భయమా అన్నదే కానీ అతడి చర్యకు శ్యామాముఖం రాగరంజితమైంది. నీకు కాదులే నాకు, కానీ పెద్ద చిక్కు తెచ్చిపెట్టావు. ఇప్పుడేమని చెప్పాలాయనకు? మీ ఇష్టం, ఏమైనా చెప్పండి. శ్యామ పని ఉన్నట్టుగా అక్కడి నుండి గబగబా వెళ్ళిపోయింది. సురేష్ చాలాసేపు విమూఢిడిలా నిలబడిపోయి చివరికి మెల్లగా కదిలి పందిట్లో కుర్చీలో ఆసీనులైన సేడ్ సుందర్లాల్ని, అతడి అనుచరుల్ని సమీపించాడు. మాకు టైం అవుతోంది, వ్యవహారం తొందరగా ఫైనల్ చేయండి సురేష్ బాబు అన్నాడు సుందర్లాల్ వాచి చూసుకుంటూ. సారీ సెడ్జీ, అమ్మడానికి ఇంట్లో ఆడవాళ్ళు ఒప్పుకోవడం లేదు, జరిగిందానికి క్షమించకోరుతున్నాను. ఆడవాళ్ళ? మీకు ఇంకా పెళ్లి కాలేదని విన్నానే. సురేష్ ముఖం ఒక్కసారిగా ఎర్రబారింది. కాలేదు, ఆడవాళ్ళంటే అదే మా మేనత్తా చెల్లెలు తడబాటుతో అన్నాడు. సరే, కొంచెం నిస్పృహతో లేచాడు సుందర్లాల్. మీరు అమ్మదలుచుకుంటే మాత్రం ఒక మాట మా చెవిని వేయండి. ఆ రాత్రి 11 గంటల దాకా అది ఇది సర్దుతూనే ఉన్న వరలక్ష్మి తన చేతి కింద పని అందుకుంటున్న శ్యామతో, ఇక వెళ్ళి పడుకో శ్యామ, మళ్ళీ తెల్లవారకు ముందే లేవాలి, 3 గంటలు కూడా నిద్రపోవడానికి వీల్లేదు, నేను పడుకుంటాను అని తను వెళ్ళి రత్న పక్కన చోటు చూసుకుని నడువాల్చింది. శ్యామకు నిద్ర ముంచుకు వచ్చేస్తోంది. అలసిన శరీరం ఎప్పుడు నేలను పడదామా అన్నట్టుంది. దిండు ఓ చాప దొరికించుకొని పడుకోవడానికి స్థలం కోసం వెతకసాగింది. ఏ గదిలో చూసినా పెళ్లి చుట్టాలు నిండిపోయారు. సురేష్ నిశ్శబ్దంగా వచ్చి ఆమె చేతిలో దిండు చాప లాగి ఒక పక్కకు పారేసి, పద తోటలోకి, నీతో మాట్లాడాలి అన్నాడు. ఇప్పుడా నాకు నిద్ర ముంచుకు వస్తోంది, కళ్ళు మూతలు పడిపోతున్నాయి, రేపు మాట్లాడుకోవచ్చుగా. శ్యామ గొంతు బొంగురుగా పలికింది. రేపు వీలు కాదు, ఇప్పుడే. సురేష్ ఆమె చెయ్యి పట్టుకుని నడిపించుకుపోయాడు. నూతి చప్టా మీద కూర్చుని, ఇక చెప్పు, నా పొలాలు తోటలు అన్నీ నువ్వే కొంటావా? నీకంత డబ్బెక్కడది? లేకపోతే మామయ్య నిన్ను కూతురుగా స్వీకరించి తన ఆస్తి నీకు పంచలేదు కదా అన్నాడు. పంచలేదు కానీ నాకు డబ్బుకేం లోట్లేదు, మీ తోటలు పొలాలు అన్నీ నేను కొనేయగలను, వీలైతే మిమ్మల్ని కూడా, గలగలా నవ్వింది శ్యామ. సురేష్ మాత్రం నవ్వలేదు. ఆహా, అంత డబ్బు ఎక్కడిది నీకు? మీరు నావారైతే మీదంతా నాది కాదా? ఏమిటి, ఏమన్నావు? మసక చీకట్లో ఆమె ముఖం సరిగా కనిపించక ఆమెను తన సమీపానికి లాక్కున్నాడు సురేష్. అర్థం కాలేదా? అర్థమైంది, కానీ నేనంటే జాలిపడి ఈ నిర్ణయానికి వచ్చావా? అదే నిజమైతే నాకంతకంటే అవమానం నరకం ఉండవు. కాదు సురేష్ బాబు, జాలి ఎంతమాత్రం కాదు. పవిత్రమైన మీ ప్రేమకు, మీ మంచి మనసుకు లొంగిపోయి ఈ నిర్ణయానికి వచ్చాను. ఈ సమయంలో మిమ్మల్ని పోగొట్టుకుంటే నా అంత తెలివిహీనురాలు ఉండదు, దురదృష్టవంతురాలు అంతకంటే ఉండదు. సురేష్ అనురాగం, ఆవేశం కట్టలు తెంచుకున్నాయి. ఆమెను గుండెల మీదకు చేర్చుకుని, రక్షించావు శ్యామ, జీవితమంతా ఈ చీకటిలో ఈ మంటల్లో గడిచిపోతుందేమోనని భయపడ్డాను. శ్యామ చెంపకు తన చెంప రాస్తూ అన్నాడు ఉద్విగ్న స్వరంతో. శ్యామ తన చేతులు సురేష్ భుజాల చుట్టూ వేసి, మన పెళ్లి క్లుప్తంగా దేవుడి సన్నిధిలో జరిగితే చాలు అంది. అలా వీల్లేదు, ఎవరూ చూడకుండా ఎవరినీ పిలవకుండా నిన్నెలా పెళ్లి చేసుకుంటాను? ఆడది తన మగాడిలో అతడి సమర్థత చూసి గర్వపడితే, మగవాడు తన భార్యలో ఆమె అందాన్ని చూసుకుని గర్వపడతాడు. ఇంత అందమైన భార్యను పొందుతూ అందరినీ పిలిచి వైభవంగా నిన్ను వివాహమాడకపోతే జీవితమంతా నేను ఒక అసంతృప్తితో బాధపడవలసి వస్తుంది.
ఈ ఒక్క విషయంలో మీరు నా మాట వినాలి. ఆ తర్వాత అన్నీ మీ మాటలే వింటాను నేను. పెళ్లి మీకు మొదటిసారి, నాకు కాదుగా. సురేష్ చప్పున ఆమె పెదవుల మీద వేలుంచాడు. నువ్వు విధవవన సంగతి నాకెప్పుడు గుర్తు చేయకూడదు, తెలిసిందా అన్నాడు ఆజ్ఞాపూర్వకంగా. ముగ్ధలా తలాడించింది శ్యామ. రావుగారి కోరిక మీద శ్యామ సురేష్ల వివాహం తిరుపతి కొండ మీద జరిగిపోయింది. తిరుగు ప్రయాణంలో మనం ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నామా తెలుసా అని అడిగాడు సురేష్. ఎక్కడికి? రామాపురం, మీ అన్నయ్య వాళ్ళ దగ్గరికి. శ్యామ ముఖం భయంతో పాలిపోయింది. మీకేమైనా మతిపోయిందా? అక్కడికెందుకు? పీటల మీద నువ్వు కంటతడి ఎందుకు పెట్టావో నేను గ్రహించలేదనుకున్నావా? ఎంతైనా మీ పుట్టింటి వారు కదా, నీ పెళ్లి సమయంలో వాళ్ళు లేని లోటు నీకు తీరేది కాదు. ముందే ఆ సంగతి నాకు తెలిసి ఉంటే మీ అన్నా వదినల్ని ఎలాగైనా తీసుకొచ్చేవాడిని. నేను వాళ్ల కోసం కంటతడి పెట్టలేదు. ఆ మాట అబద్ధమన్నట్టుగా ఆమె ముఖమే చెబుతోంది. అయితే నువ్వు ఎవరికోసం కంటినీరు పెట్టావో చెప్పు. రాజా కోసం అనుకుందామా? నువ్వు పరాయివాణ్ణి తలుచుకొని ఏడ్చే అలుపురాలివి కావనే నమ్మకం నాకుంది. ఇక నువ్వు ఈ సమయంలో ఎవరికోసం ఏడుస్తావు? ఆప్యాయంగా శ్యామ సురేష్ చెయ్యి అందుకొని అతడి వేలికి ఉన్న ఉంగరాన్ని అటూ ఇటూ కదుపుతూ అంది. నిజంగా నాకు మా పెద్దనే గుర్తుకు వచ్చాడు. చిన్నప్పుడు అమ్మా నాన్న పోతే తన గుండెల్లో చేర్చుకుని పెంచిన అన్నయ్య నా పెళ్లి చూడలేదే అన్న ఊహ వచ్చేసరికి నాకు ఏడుపు ఆపుకోవడం చేతకాలేదు. ఆయన ప్రేమను పోగొట్టుకున్న దురదృష్టవంతురాల్ని ఆయన ప్రేమను తిరిగి పొందడం ఎంత దుర్లభమో నాకు తెలుసు. మీ అన్నయ్య ప్రేమ తిరిగి నీకు ఇప్పించాకే మన ఇంటికి తీసుకువెడతాను నిన్ను. ఇప్పుడొద్దు, ఈ శుభ సమయంలో ఆనందం నింపుకోవలసిన ఈ సమయంలో వాళ్ల కంటబడి అవమానం పొందాలని లేదు. నేను నీ పక్కనుండగా నిన్ను అవమానించడానికి ఎవరికి గుండెలుంటాయి? రామాపురానికి రోడ్డు ఉంది. ఆ ఊరి ప్రెసిడెంట్ జీపు పుణ్యమా అని ఆ ఊరికి రోడ్డు పడింది. చెన్నకేశవస్వామి ఆలయం వరకు కారు రివ్వున వచ్చి అక్కడ ఆగిపోయింది. కారు ఆగుతూనే పిల్లలు పెద్దలు గుమిగుడి లోపల వాళ్లకు ఊపిరాడినట్టుగా చేశారు. ఆ గుంపులో ఒక తల కిటికీ దగ్గరికి వచ్చి దిగండి బావా అంది. ఆ స్వరం తన పెద్దన్నయ్యదిగా గుర్తించిన శ్యామ సురేష్ భుజం మీదుగా మెడ సారించింది. కృష్ణమూర్తి గుంపుకు ఓ పక్కకు తొలగించి వాళ్ళు దిగడానికి దారి చేయసాగాడు. సురేష్ ముందు, శ్యామ వెనుక కారు దిగారు. జరగండి, పక్కకు జరగండి, ఇలా రండి, శ్యామ చేయి పట్టుకోండి. కృష్ణమూర్తి ఆలయం మెట్లకేసి నడుస్తున్నాడు. గుళ్ళో భైరవాచార్యులు తయారుగా ఉన్నాడు. దేవుడి దర్శనానికి ఎవరో చుట్టాలు వస్తున్నారు. గుడి తలుపులు తెరుచుకుని తయారుగా ఉండాలని కృష్ణమూర్తి చెప్పాడు. కానీ ఇలా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వస్తున్నారని చెప్పలేదు. నోరు వెళ్లబెట్టుకొని శ్యామను సురేష్ను మార్చి మార్చి చూడసాగాడు భైరవాచార్యులు. ఎల్లమ్మగారి మనవరాలకి దెయ్యం పట్టి వదిలిందా ఆచార్యులు గారు? గుడి కట్టి పూజ చేస్తే వదులుతానందంట కదా. ఇదిగో సాక్షాత్తు ఈవిడ్నే తీసుకొచ్చాను. ఇక గుడి కట్టి పూజ చేస్తారో ఏం చేస్తారో మీ ఇష్టం. సురేష్ కొంటిగా నవ్వాడు. హారతి వెలిగించండి బాబాయ్. కృష్ణమూర్తి తొందర పెట్టేశాడు. వధువు పేరు తెలుసు, వరుడి పేరు, గోత్రం తెలుసుకొని వాళ్ల పేరుతో కర్పూర హారతి దేవుడికిచ్చి హారతి పళ్ళం వధూవరులు ముందుకు తెచ్చాడు భైరవాచార్యులు. సురేష్ ప్యాంటు జేబులోంచి పరత తీసి అందులోంచి ఓ 10 రూపాయల నోటు శ్యామాకిచ్చి వేయమని తను ఓ 10 నోటు పెట్టాడు పళ్ళెంలో. పక్కపక్కన చేతులు జోడించి నిలబడిన కొత్త దంపతులు చూస్తున్న కృష్ణమూర్తి కళ్ళ నిండా నీళ్లు నిండుకున్నాయి. ఆజానుబాహు సుందరుడు అయిన సురేష్ శ్యామ పక్కన తగిన జంటగా ఉన్నాడు. ఆ ఇద్దరు చటుక్కున ఇటు తిరిగి కృష్ణమూర్తికి పాదావందనం చేశారు. దీర్ఘ సుమంగళీ భవ. శ్యామను 2 చేతులతో లేవనెత్తాడు కృష్ణమూర్తి. నా చెల్లెలు ఇంత అదృష్టవంతురాలు అవుతుందని నేను కలలో కూడా అనుకోలేదు అన్నాడు గాద్గతికంగా. అదృష్టం మీ చెల్లెలది కాదు బావుగారు, నాది. సురేష్ శ్యామను అపురూపంగా చూస్తూ అన్నాడు. అరే నాగడు, బండి మెట్ల దగ్గర తీసుకురారా. కృష్ణమూర్తి కేకేశాడు బండివాణ్ణి. బండిలో ఎక్కి కూర్చున్నాక శ్యామ అడిగింది సురేష్ను, ముందు ఏర్పాట్లు చేసి నన్ను తీసుకువచ్చారన్నమాట. ఆ సంగతి అక్కడే ఎందుకు చెప్పలేదు నాతో? నేనెంత భయపడిపోయానో తెలుసా? ఎంత అవమానం పొందాల్సి వస్తుందోనని హడలిపోయాను. ఇక్కడ అన్నయ్యను చూసేదాకా నా మనసులో లేదు. ఈ ఏర్పాట్లు నాది కాదు, రాజాది. అతడి మూలంగా నువ్వు ఇక్కడ పోగొట్టుకున్న స్థానం తిరిగి నీకు ఇప్పించే వరకు తనకు మనశ్శాంతి ఉండదన్నాడు. ఈ సమయంలో తన కానుకగా మీ అన్నయ్య ప్రేమను నీకివ్వాలనుకున్నాడు రాజా. శ్యామ సురేష్లు వివాహం చేసుకుని వస్తున్నారని కృష్ణమూర్తికి మాత్రం తెలుసు. ఇంట్లో వాళ్లకు ఈరోజు మన ఇంటికి చుట్టాలు వస్తున్నారని చెప్పాడు. కానీ ఆ చుట్టాలు ఫలానా అని చెప్పలేదు. బండి ఇంటి ముందు ఆగగానే ఇంట్లోని వాళ్లంతా ఎవరి చుట్టాలు అన్న కుతూహలంతో యువతలకి వచ్చారు. బండిలోంచి సురేష్ ముందు దిగి శ్యామకు చెయ్యి అందించి దించాడు. సూటుబూటులో హుందాగా సుందరంగా ఉన్న యువకుడి చేతి పట్టుకుని
కనకాంబర రంగు పట్టుచీరలో కాళ్ళకి కొత్తగా మెరుస్తున్న మెట్టెలతో మెడలో రకరకాల నగల మధ్య కొట్టవచ్చినట్టుగా కనబడుతున్న పసుపుతాడుతో నుదుట కళ్యాణ తిలకంతో ఇంట్లోకి వస్తున్న శ్యామను కళ్ళు ఇంతింత చేసుకుని చూడసాగారు. కృష్ణమూర్తికి రామేశానికి తప్ప ఇంట్లో ఆడవాళ్లెవ్వరికీ శ్యామ బ్రతికి ఉందన్న సంగతే తెలీదు. ఆ తర్వాత నూతన వధూవరులు గృహప్రవేశం చేసే సమయంలో జరగవలసిన లాంఛనాలన్నీ చకచకా జరిపించేశాడు కృష్ణమూర్తి. నూతన దంపతులతో వ్రతం చేయించే ఏర్పాట్లు చేస్తున్నానని కృష్ణమూర్తి చెప్పాడు. సాయంత్రం 5 గంటలకే మేము అక్కడుండాలి. ఈరోజు సాయంత్రం డిన్నర్ ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేస్తుంటాడు రాజా, సురేష్ అన్నాడు. ఆలస్యం ఏం కాదు, మీరు అనుకున్న సమయానికి బయలుదేరవచ్చు. సాయంత్రం 4 గంటలకల్లా పుట్టింటి వారి చేత చీర సారే పెట్టించుకుని సురేష్తో బయలుదేరింది శ్యామ. అక్కడ రేపు జరగబోయే వ్రతానికి అన్నావదినలను పిల్లలతో వచ్చేలా వాళ్ల చేత ఒప్పించుకుని ఇంటికి వస్తూనే కనిపించిన భాస్కర్ ముఖం తాము తిరిగి వచ్చేదాకా మళ్లీ కనిపించలేదు. ఊరి విడిచి కొంత దూరం వచ్చాక చూసి కారాపి దిగాడు కెమెరా తీసుకుని. క్రితంసారి తనిక్కడికి వచ్చినప్పుడు ఈ పరిసరాల సౌందర్యానికి ముగ్ధుడై ఇక్కడ దృశ్యాన్ని మరోసారి వచ్చి ఫోటో తీసుకోవాలనుకున్న సంగతి శ్యామతో చెప్పాడు. శ్యామ కూడా కారు దిగి అతన్ని అనుసరించింది. సూర్యుడు పశ్చిమ కొండలకేసి గబగబా పరుగుతీస్తున్నాడు. వేడి తగ్గిన ఎండ వెచ్చగా ఆహ్లాదంగా ఉంది. దారి వదిలి గుబురుగా పెరిగిన చెట్ల మధ్యకు నడిచి అక్కడి నుండి 2-3 ఫోటోలు తీశాడు సురేష్. ఇలా నిలిచే సుందరమ్మ, నీ ఫోటో కూడా తీసుకుంటాను అన్నాడు కొంటిగా. చిరునవ్వు ముఖంలో నిండిపోగా అతడు కోరిన భంగిమలో నిలబడింది శ్యామ. కెమెరా క్లిక్ మనిపించి శ్యామ భుజం మీద ఒక స్నేహితుడిలా చేయివేసి కారుకేసి నడుస్తూ, జీవితంలో ఎంత చిత్రంగా కలిసాం. ముందు నీ రూపం ఆకర్షించింది, తరువాత నీ వ్యక్తిత్వం ఆకట్టుకుంది. నీ హృదయ ఔన్నత్యం చాటి నా చెల్లెలి జీవితం చీకటి కాకుండా కాపాడావు. సంతోషంతో తృప్తితో జన్మంతా నాకు రుణపడతానన్నావు. నా ఇంట దాసీ పని చేస్తానన్నావు. అయితే దాసీగా రాలేదు నా ఇంటికి, నా భార్యగా వచ్చావు. నన్ను ఆజ్ఞాపించే స్థానానికి చేరుకున్నావు. కానీ నన్ను నువ్వెలా గుర్తుపెట్టుకుంటావు శ్యామ? నీ జీవితంలో దుష్టుడిగా నా పాత్ర ప్రారంభమైంది కదూ, ఆనాటి నా ప్రవర్తన తలుచుకుంటే నీకు అసహ్యం కలగదు అని అడిగాడు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఏటిని ఇది గట్టుకు చేరుకొని ప్రాణప్రియుని పరిష్వంగంలో ఇమిడిపోయే మనిషి ముఖంలో వ్యక్తమయ్యే ఆనంద పారవస్యం సంతృప్తి శ్యామవదనంలో చిందులు వేశాయి. మధుర స్వరంతో అంది, మీరంటే కలిగేది అసహ్యం కాదండి, ఆరాధన. మంచివారు మంచితనం ప్రదర్శించడం గొప్ప కాదు, అందులో ప్రత్యేకత ఏమీ ఉండదు. చెడ్డవారు మంచితనం ప్రదర్శించడం మాత్రం గొప్ప సంగతి. హోటల్ మధిరాలో నేను మీకు ఇచ్చిన మాట ప్రకారం ఒక విధంగా నేను మీకు అమ్ముడుపోయిన మనిషిని, కానీ మనసంతా నన్ను నింపుకొని కూడా ఆ హక్కును ప్రదర్శించడానికి ఇష్టపడలేదు మీరు. నాకు మీ ప్రేమే గుర్తుకు వస్తుంది. మీరు నాకు ప్రేమ పూజారిగానే గుర్తుంటారు. ఇంతటితో ప్రేమ పూజారి ఆడియో నవల కంప్లీట్ అయింది. మరిన్ని మంచి నవలలు వినడం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.